పార్టీ మరి తనకి ప్రేరేపణ వచ్చి మా ఇంటికి రావడం జరిగింది. చివరి నుంచి మాకు వినబడుతుంది ఏంటంటే పిలుస్తున్నారు సభలా సభలా పిలిస్తే దేనికి అమ్మ ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియజేయకుండా వచ్చింది ఏంటని వెంటనే అమ్మ వచ్చేవాడిని ఇంటికి వచ్చి బయట తీసుకెళ్ళాను. ఎప్పుడు తెలియంది ఎప్పుడు మా ఇంటిలో ఎప్పుడు తెలియని దాని నుంచి కూడా ఒక రోజుగా ఎక్కువ ఉండడం నాకు తెలియదు. ఎప్పుడో ఒంట్లో ఎవరికైనా బాగోపోతే ఎక్కువ వాళ్ళకి తెలియదు. రెండు రోజులు ఉంటే తెలియదు. కానీ ఈసారి ఎందుకో ఆమె ఒక అందరూ కట్టుకున్నట్టుగా ఒక నాలుగు రోజులు మా దగ్గర ఉండడం తర్వాత ఒక రెండు రోజులు పై ఉండడం జరిగింది. అది కింద మా ఇంట్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడినాను, బాబు నా టైం అయిపోయింది, మా ఆయన గారు నాకు కనబడతారు, రెండు మూడు రోజుల నుంచి నాకు ఆయన ఫోటో కనబడుతుంది అని ఏమీ కాకుండా మా పాపం పట్టుకుని ఏడ్చేశాడు. ఎందుకమ్మా మనం ఏడుస్తున్నాం అంటే నేను చచ్చిపోతున్నాను ఇంకా మౌనంగా చెప్పేది. గమనించండి ఆవిడ చెప్పే విషయాలు మాకేమి అంటే నమ్మశక్యంగా అంటే ఏంటంటే ఎన్నోసార్లు ఎన్నో పోరాటాలు జరిగినాయి. 7 సంవత్సరాల కిందట 6 నెలలు ఉన్నారు హాస్పిటల్లో సుమారు 6 నెలలు. అప్పుడే మేము ఆశ వదిలేసుకున్నాం. ఈసారి అసలు ఆమె మరణిస్తుందని వార్త కానీ మేము మైండ్ వచ్చి అసలు చూడలేదు. తన కారణం ఏంటంటే వచ్చే రోజు పట్టుకుని నడుస్తున్నారా అంటే మీకు ఏం అవ్వడానికి బాగానే ఉంటారంటే తర్వాత పైకి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాను. అయితే వచ్చినప్పుడు అతన విషయం ఏంటంటే నాకు తలంతా తిరిగేస్తుంది, తలంతా పట్టేస్తుంది. బాబు వీళ్ళేమీ చెప్తుంటే మరి హాస్పిటల్కి ఇప్పుడు వెళ్ళలేని టైం కదా, బయటకు వెళ్తే హాస్పిటల్కి ప్రాబ్లం కోవిడ్ చాలా ఉంది కాబట్టి ఆంటీ ఏంటంటే తీసుకెళ్ళమని గొడవ పెట్టారు. సరే మా వాళ్ళందరూ కూడా అమ్మ ఈ టైంలో హాస్పిటల్ వస్తే తనకి వస్తుందా ఈ ట్యాబ్లెట్ చేసుకో ట్యాబ్లెట్ చేసుకోవాలన్నా. ఇంకా ఫైనల్గా నేను మా బాబాకి ఫోన్ చేశాను. ఇంకా ఇప్పుడు ఇంకా ఆంటీ మరి రిక్వెస్ట్ చేస్తున్నాను కదా ఆవిడ భరించలేకపోతున్నాను ఏదో చేయాలంటే అప్పుడు బిజీ మెడికల్స్లో అది విజయ వాట్ ఈస్ ఇట్ విజయ మెడికల్స్ అక్కడ ఎక్స్రే తీయించడానికి వెళ్ళాం. మాకు చాలా ఒక పక్కన బాగా ఒక పక్కన ఏంటంటే ఆంటీ పర్ఫెక్ట్లీ ఫైన్, తలనొప్పి వస్తుంది అంతే, తల బాగా భారంగా ఉంది ఉంటే సరే నేను తీసుకెళ్ళాను. నేను పాస్టర్ గారు అది రమ అందరు కలిసి వెళ్ళిన ఆంటీ వెళ్తే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే చాలా మంది రద్దీగా ఉన్నారు విజయ మెడికల్స్లో, చాలా మంది ఉన్నారు. మా ఆంటీకి మాస్క్ పెట్టుకుంటే గాలి ఇంట్లో అనమాట. అందుకని ఆమె ఇంట్లో కూడా ఏం చేశారంటే మాస్క్ని కింద పెట్టుకున్నారు. మాస్క్ని కింద పెట్టుకుని మరి అక్కడేమో అందరూ జబ్బులు అందరూ పేషెంట్లే అందరూ పేషెంట్లే. మరి ఆ ఎక్స్రే తీసినంతసేపు కూడా మరి ఆంటీ ఆల్రెడీ పాస్టర్గా చెప్తా ఉన్నారు మమ్మీ పెట్టుకోము మీకు బాగలేదు కదా బాగలేదంటే ఇంకా మా దగ్గర ఏంటంటే నా గాలి ఆడట్లేదు నేను పెట్టుకోవాలి అని చెప్పి అన్నారు. అదే ఎక్స్రే అయిపోయింది తీసుకొచ్చాం అబ్బిగా కార్లో తీసుకొచ్చేసాను అంతా అయిపోయింది. ఆ తదుపరి ఆమెకి జ్వరం రావడం అలాగే తలనొప్పి రావడం తనకేంటంటే దగ్గు రావడం ఇలాంటివి జరిగినాయి. జరిగిన మాకు మైల్డ్గా అనిపించింది. మైల్డ్ అంటే ఏంటంటే ఆంటీ అంతకన్నా పెద్దవి జయించారు అని చెప్పి అలాగే కొంచెం ఇంట్లో ఉన్న రోజులు అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఒక రోజు సాచురేషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటే సాచురేషన్ లెవెల్స్ చాలా మంది బాగుపడుతున్నారు కదా నేను ఎక్కడికి వెళ్ళినా అంటాను. అయితే మేము ఏంటంటే ఆంటీ సాచురేషన్ 78 ఉంది, మీరు ఇంట్లో టైంలో ఉంటే మాకు దగ్గర మీరు 2 రోజులు కూడా ఉండరు అనేది ఒక అశ్రద్ధ చేశారు. అలాగే ఒక తల్లిగారు చనిపోయారు సో మీరు అలా చెయ్యొద్దు దయచేసి అని చెప్పాం. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్కి సపోర్ట్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది. ఆంటీకి బోర్లా తిరిగి పడుకోమని కాదు, దానికోసం ఆంటీ పడుకోలేకపోయింది. అలాగే తినమని చెప్పేవారు తినడానికి లేవు. ఇప్పుడు ప్రస్తుత హాస్పిటల్స్ కూడా ఎలా ఉన్నాయంటే నర్సులు కనీసం దామేస్తున్నాకు నీళ్ళు ఇవ్వండి అంటే మీ అబ్బాయి లేడా రమ్మని చెప్పండి ఐస్ అక్కడ మనం వార్డులో ఉన్నాం మీ అబ్బాయి లేడా వచ్చినప్పుడు వేసుకోండి. మేము ఒక రోజు శాంపుల్ వెళ్ళినప్పుడు అన్నారు పాశ్రం గారు అన్నారు సరే నేను మధ్యాహ్నం చచ్చిపోయాను నాకు నీళ్ళు ఏమన్నా సరే వీళ్ళే తెలియదు నేను ఇక్కడ ఉండలేక వచ్చేస్తాను. ఆ మాస్క్ తీస్తే నాకు చెప్పలేము మనం
అలాగే మన చేతి ద్వారా చంపేయలేము. తీసేస్తే కనుక ఒకవేళ ఆంటీ చెప్పినట్టు తీసుకొచ్చేస్తే ఇంకొక రోజు కూడా ఉంటారు అక్కడే కొంచెం సాచురేషన్ లెవెల్స్ తొలగి సాక్షన్ పెట్టడం గెటర్ అవుతారని చాలా అనుకున్నాం. కాకపోతే ఆ మెడిసిన్ సపోర్ట్ చేయలేకపోవడం, డాక్టర్లు చెప్పిన చేయలేకపోవడం, తిన్నాం మరి చేయకపోవడం, తర్వాత సడన్గా ఒకరోజు మరి చాంట్లు పట్టేసిన తర్వాత అప్పటికప్పుడు ఐసీయూలో షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత కిడ్నీకి సంబంధించిన ఒక రిపోర్ట్లో అది 3 ఉండాలి, యాక్చువల్గా 3 ఉండాలి, అది 600 వెళ్ళిపోయింది, 600 వెళ్ళిపోయింది. సో 6 ఉండాలి, 302 వెళ్ళిపోయింది, 600 300 వెళ్ళిపోయింది. సో ఇంకా కొంచెసి బాబు సీరియస్గా ఉందంటున్నారు. అంటే సరే ఏమన్నా అంటేప్పటికీ ఎప్పటికీ ఆమె ముద్రించారని డాక్టర్స్ ఎంత ప్రయత్నం చేశారని అక్కడ ఉండడానికి కూడా లేదు అసలు. యాక్చువల్గా నేను ముందు పీపీఈ కదకమన్నా సరే యాక్సెప్ట్ చేయలేదు. దేవుడి వల్ల తను మా వాళ్ళు అక్కడ వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు డబ్బుకి వెళ్ళడానికి కొంతమంది అయింది. ఏదేమైనప్పటికీ కూడా నేను నమ్మేది ఏంటంటే దీని అంతటికి ముందు సరిగ్గా ఆంటీకి ప్రమాణం నిర్ధిస్తానని ఒక వారానికి ముందు నేను నా ముందు నుంచి వచ్చి సోఫాలో పడుకున్నాను. పడుకుంటే సడన్గా నాకు ఈ చెప్ప కట్ అయిపోయినట్టు నాకు దర్శనం వచ్చింది. వెంటనే నేను సర్వం చెప్పాను, సర్వ నాకు దర్శనం వస్తుంది ఏంటి అని అంటే వెంటనే మా సార్ ఫోన్ చేశాను. కార్యక్రమంలో మా సార్ అంటే ఫోన్ చేసి సార్ నాకు ఇలా చెప్ప కట్టేటట్టు తెలుగు చూపించాడు ఏంటిది అని అన్నాం. అంటే శ్రీకాంత్కి ఎవరో క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎనర్చే కాబట్టి ఒక్కొక్కసారి అంత బలంగా బలహీనమైన సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎవరో ప్రభుత్వం నిర్మించుకోవాలని చెప్పారు. ఆయన చెప్పారు సరిగ్గా వారాడికలంగా జరిగింది. కాకపోతే వెంటనే నాకు ఒక కాల్ వచ్చింది కార్యక్రమంలో మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అనిపారు. ఒకసారి గురించి ప్రభు చూపించాడు అనుకున్నాను కానీ ఎందుకంటే ఈ నా దర్శనం వచ్చిన అరగంటే మా మమ్మీ ఫోన్ చేశారు అంటే పలానా చనిపోయారు అని చెప్పాడు. మాకు చాలా క్లోజ్ ఆయన ఒకసారి ఆయన కోసమో అనుకున్నాను కానీ నాకు సంబంధించిన జబ్బు కాబట్టి వారాన్ని కరెక్ట్గా ఇలాగా జరిగింది. కానీ ఒకటి నా దర్శనం రావడం, రెండోది ఆంటీ ముందుగానే తన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను తెలియడం. వీటన్నిటి బట్టి నేనేమనుకున్నామంటే దేవుడు తన సమయంలో ఆ క్షణాన తను ఏమైతే ఏ క్షణాన్ని తీసుకెళ్ళాలనుకున్నారో ఆ క్షణాన ప్రభు తీసుకెళ్ళారు. ఆంటీ కీర్తనకారుడు అంటాడు, ఒక మనిషి బ్రతికే దినాలు నీ గ్రంథముందు లిఖితములై ఉన్నాయి అని అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక నిమిషం ముందుగానే ఒక నిమిషం అందుకని తీసుకెళ్ళాయి ఎగ్జాక్ట్ టైంలో ప్రభు పిలుచుకునేది హల్లెలూయా. కనుక చాలా మంది డౌట్లు ఉన్నాయి ఏంటంటే ఆంటీ ఎలా చంపలేదు అని చాలా మంది ఉన్నారు. సో ఇది జరిగింది. ఏదైనా కూడా ఇంతకుముందు తన హాస్పిటల్లో ఉన్నప్పుడు 7 సంవత్సరాల కిందట మా చిన్నమామ మ్యారేజ్ అవ్వలేదు. అందుకని దేవుడి దగ్గర పోరాడేది, ప్రభు నా పిల్లడు పిలుచు చేయాలని నేను ఉండాలేదైనా సరే అని ప్రభు దగ్గర అలా పోరాడేది అని ఆమె చేయించింది. కానీ ఈసారి ఆంటీ ఎందుకు అలా లేరు, సిద్ధపడిపోయాను ఏంటంటే పెళ్లి చేశాను, పిల్లలందరికీ స్థిరపరిచాను, మనం చూశాను. అలాగా ఆంటీ ఉన్నారు ఇంకా ఒక మరి ఇతర విషయం బాబా విషయం కానీ తోడని విషయం కానీ ఇంకా తను అలా ఆశించింది. సో ఆంటీ ఈసారి జీవించాలని కోరిక మాకు కనబడలేదు. అందుకనే డాక్టర్లు ఏం చెప్పినా తను కోరడానికి చేశారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా మనకున్న నిరీక్షణ గొప్పది. ఏసీ చెప్పాడు, మాత మాత నీవు నమ్మిన ఎడల చనిపోయిన నీ తమ్ముడు మరల బ్రతుకునని చెప్పాడు. నా ఎందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకును. లాజరు పైకి వెళ్ళిపోయాడు హ్యాపీగా, యేసు ప్రభు కింద నుంచి పిలుస్తున్నాడు లాజరు మళ్ళీ రావాలంటే. లాజరు పైకి చెప్తున్నాడంట, ప్రభు చాలు భూమి మీద ఆ కష్టం నాకున్నప్పుడు రావడం మా ఊరంతా ప్రభుత్వం కూడా జరిగింది. కనుక ఆంటీ శాంతికరమైన స్థలంలో ఉన్నారని, శాంతికరమైన స్థలంలో ఉన్నారని హ్యాపీగా ఆ యొక్క నిరీక్షణతో అయితే ఉన్నాం. కానీ మాకు ఇంటికి వస్తుంటే కొద్దిగా ఆంటీ అక్కడ లోపల రూమ్లో ఉంటే ఉన్నట్టే నేను అంత నేను వస్తాను వెళ్ళిపోతున్నప్పుడు మాట్లాడుతాను పెద్దగా ఏంటంటే ఆంటీ ఉంటే అదే నేను అంత ఎక్స్ప్రెసివ్గా. కానీ ఇప్పుడు మట్టి మాకు చాలా లోడ్ తెలుస్తుంది. ఇంటికి వచ్చిన పెద్ద ఏమీ అనిపించట్లేదు ఆంటీ లేదని కొద్దిగా బాగుంది. కానీ ఏదైనా కూడా ముందు వెళ్ళిపోయినాను దాని
వెళ్ళిందరూ చెప్పారు నేను కేవలం చిరునామ మాత్రం మారుతాను కదా దాన్ని చనిపోయిన వేడంతన్నారు. కనుక ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు కుటుంబాన్ని ప్రేమించి మరి అరుణ్ కుమార్ గారు ఆయన కూడా గడిచిన మరి దినాలు చాలా ఇబ్బంది పడినప్పటికీ దేవుడు స్వస్థపరిచి ఈరోజు సేవలు వాడు కూడా మరలా మంచి తీసుకొని చర్చపడుతున్నారు. ఈ సమయంలో కుటుంబానికి మరి ఆదరణ కలిగినట్టుగా కొంతమంది మాటలు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ఎవరు అప్పుడప్పుడు వచ్చినాక అర్థం వస్తారు అప్పుడు నాన్న దగ్గరికి రెగ్యులర్గా మంత్లీ కలిసేది మరి కాన్బాబు గారు ఆయన వచ్చి కొన్ని మాటలు తెలియజేయాల్సింది కోరుతున్నాను. రిక్వెస్ట్ ఫస్ట్ కాన్బాబు గారు కుటుంబ కంఫర్టింగ్ వర్డ్స్ నాకు పరిచయం 25 సంవత్సరాల పరిచయం కుటుంబంతో ఉంది. నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడా ఈ కుటుంబం నాకు తెలుసు. పిల్లలు చాలామంది ఏమనుకుంటారంటే నాన్నగారు మరి దేవుని విశ్వసించకుండా ఆయన వెళ్ళిపోయారు అని అనుకుంటారు. కానీ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఎంత బిజీ షెడ్యూల్డ్ అయినా ఏదైనా అదిగో బాబు వచ్చాడు వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ కూడా అమ్మని ఏమన్నా బాబు వచ్చాడు కదా ప్రార్థన చేస్తాడు ఉండు అని చెప్పావా. సో నాన్నగారు ఉండేవారు, ప్రార్థనలో ఏకీభవించేవారు, వెళ్ళేవారు. నేను అంటా ప్రియుగా నాన్నగారు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. క్రీస్తు ప్రియుడా నా దేవుని బిడ్డారా, శాంతమ్మ గారి కొరకాయ నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. చెల్లి నాకు మెసేజ్ పెట్టారు, ఐ థింక్ దివాకర్ నాకు మెసేజ్ పెట్టాడు. దివాకర్ నాకు మెసేజ్ పెట్టిన తర్వాత ఒక ఆత్మీయ తల్లిని నేను కోల్పోయాను అని అనిపించింది. వై ఐ హావ్ సే లైక్ దట్? ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే పిల్లల నేను ఎప్పుడొచ్చినా ఓన్లీ థింగ్స్ అమ్మ మాట్లాడేవారు కాదు, కానీ నన్న పరిచయం ఏ విధంగా జరుగుతుంది, నన్న సంఘాలు ఏ విధంగా కట్టుబడుతున్నా, అనేకులు ఏ విధంగా రక్షింపబడుతున్నారు. యాజ్ ఎ థర్స్ట్ అబౌట్ మిషన్స్, మిషన్స్ పట్ల ఒక రకమైన థర్స్ట్ తనలో నేను చూశాను ప్రేమ దేవుని బిడ్డరాదా. అందుకే అసలుగా ప్రసంగిక అనుకుంట ఆయన మాట్లాడుతూ అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మీద ఒక నిశ్చర్మ దినము కంటే మరణ దినమే మేలు. ప్రిమేర దేవుని బిడ్డలారా, ఈ 25 ఇయర్స్ లో అమ్మ నుండి నేను గ్రహించింది ఏంటి అని అంటే పరిచర్య పరిచర్య పరిచర్య. వరల్డ్లీ థింగ్స్ కొరకు ఆమె మాట్లాడేవారు కాదు, వరల్డ్లీ థింగ్స్ కొరకు ఆమె డిస్కస్ చేసేవారు కాదు. కానీ ప్రిమేర దేవుని బిడ్డలారా, పోయిన సంవత్సరం మా పాప మెచ్యూర్ అయిందండి. పోయిన సంవత్సరం మా పెద్ద పాప మెచ్యూర్ అయ్యి, నేను మమ్మీ అని పిలుస్తాను, మామూలుగా బాగా క్లోజ్ కాబట్టి నేను మమ్మీ అని పిలుస్తున్నా. ఫోన్ చేసి ఆ మమ్మీ మరి ఇది కరోనా సీజన్ కదా నేను రాలేకపోతున్నాను, బట్ మీ మనోలాగు మెచ్యూర్ అయింది అని చెప్పా. చెప్పి ఫోన్ పెట్టేశారు పిల్లరా సర్లకు కానీ రమకు కానీ ఆమె ఉంచలేదండి. దాని వీళ్ళిద్దరిని ఎలాగో ఒకలాగా టార్గెట్ చేసి ఒక మంచి పట్టు చీర కొన్నదండి మా పాపకి. ఇట్స్ అ వెరీ కాస్ట్లీ లెవెల్. యాక్చువల్గా నేను ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత మామూలు ఒక మాట చెప్పారు, ఎవండి ఇంత కాస్ట్లీవి మన రిలేషన్స్ కూడా ఎప్పుడు పెట్టలేదండి, అంత కాస్ట్లీది తల్లి కనిపించారు. రియల్లీ ఆ వాయిస్ నేను వినగానే ఆ మాట నేను చూడగానే పిల్లల దివాకర్ తన యొక్క పిక్కున మార్చి ఇలా మమ్మీ అంటున్న పిక్ పెట్టారు. ఆ పిక్ నాకు ఎంతో అవగాహన అనిపించిందండి. కానీ పిల్లల అసలు యాక్చువల్గా ఇంత ప్రేమించిన అమ్మకు చివరి క్షణంలో ఆమె ముఖం చూడలేకపోయానే అని చెప్పి ఒక చిన్న ఇది కలిగింది. పిల్లలు దేవుని బిడ్డరా, ఏది ఏమైందని నేను ఏం చెప్తానంటే అమ్మ అనేకులకు ఇందాక పాస్టర్ ఒక మాట చెప్పాను, ప్రియ తల్లి లేకపోతే ఇక్కడ సంఘం ఉండేది కాదు. హల్లెలూయ హల్లెలూయ. పిల్లల తల్లి ఉంది కాబట్టి ఈ సంఘం శ్రీకాంత్ మినిస్ట్రీస్ కదా
ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రేమల దేవుని బిడ్డరా గమనించాలని నేను మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాక ప్రేమల దేవుని బిడ్డరా చాలా విషయాల్లో అమ్మ చాలా రకాలుగా మా కుటుంబాన్ని కానీ ఆర్గనైజేషన్ కానీ చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు. ఆమె నేనేమంటానంటే అన్నము పెట్టే అమ్మ అని అంటాను. సో కాబట్టి ఎవరికైనా ఏమైనా ఆ బాధ ఉంది అని అంటే, ఎవరికైనా కష్టం ఉంది అని అంటే, మొదట ఎవరు బాధపడిపోతారంటే అమ్మగారే బాధపడిపోతారు. ఇక్కడ ఐ థింక్ లక్ష్మీ అమ్మగారు ఒక అమ్మగారు ఉన్నారు. ఆమె బాగాలేకపోయినప్పుడల్లా ఆమె అనేవారు, నాన్న లక్ష్మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళావా, ఆమెలో ఆమెకు ప్రార్థన చేసావా అని చెప్పి ఆమె అంచు ఉండేవారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని చెప్పిన థర్స్ట్ అబౌట్ ద మిషన్స్ అండ్ ఈస్ హావ్ ఎ థర్స్ట్ అబౌట్ ద బిలీవర్స్. ప్రిమేన దేవుని బిడ్డరా తన బిడ్డలందరి వివాహాలు ఆమె చేస్తారు. అందుకే అపొస్తలుల పౌలు మాట్లాడుతూ అంటాడు, నేను పానార్పణముగా పోయి పడుచున్నాను, నేను బెడలిపోవు కాలము సమీపమైనది అని అంచు ఆయన కంటిన్యూస్ తెలుసు మాట్లాడుతూ అంటాడు, ఆ మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడగొట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని అంచు ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇక మీద నీతి కిరీటము నా కొరకు వచ్చిపడేది. కాబట్టి పిల్లరా ఆ ప్రియ తల్లి గారు ఆ యొక్క నీతి కిరీటము కొరకే వెళ్ళారు. ఆమె ఆ యొక్క నీతి కిరీటం ఆమెకు మాత్రమే కాక విశ్వాసమైన మనందరికీ కావాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే పిల్లల రాజు ఉన్నాడు, ఆ ధనవంతుడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ఆ ధనవంతుని వచ్చే పడి ఉన్న రొట్టె ముక్కను ఆయన ఏడుకొని తినేవాడు. మనం ఆలోచన చేస్తే కనుక ధనవంతుడు చనిపోగానే తన రంగు హంగు వైభవంగా తీసుకుని వెళ్ళచ్చు. బాబు లాజుని చనిపోయాడు పిల్లలు ఒక నేనొచ్చాను ఏ జీవిఎంసీ ఆలోచన తీసుకొని పోయిందో. కానీ అతని కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ అబ్రహాము రొమ్ముగా ఆనుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి తల్లి దేవుని సన్నిధిలో ఉన్నాడు, తల్లి ఆ చూస్తూ ఉన్నారు. నేను స్పీకర్ గారికి చెప్పేది ఏంటంటే దేవుడు కంఫర్ట్ చేస్తాడు, సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేసి ముందుకు నడిపిస్తాడు. అంటే ఈ మాటలతో మనం ఆదరించబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మన డాక్టర్. దేవు నామానికి మహిమ కలుగుగాక. మరి ఇప్పుడు వచ్చిన సంఘానికి అలాగే దేవతలకు అలాగే కలిగారి నుంచి పెట్టినటువంటి కుటుంబానికి మా యొక్క తుని క్రైస్ట్ చర్చ్ నుండి అలాగే మా యొక్క సేవేర ఆర్గనైజేషన్ నుంచి వర్షుభ మరి మా యొక్క ప్రార్థన వినపాలను తెలియపరుస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఇలాగంటే మన దేవజలు చక్క నిమిషాలు మనకు బోధించారు. నేను కూడా 2 నిమిషాలు మరి దేవుని మాటలు మీకు చెప్పి కుటుంబాన్ని ఆదరించాలని ఆశపడుతూ ఉన్నాను. నాకైతే కుటుంబంతో పరిచయం ముందు సరళగానే నాకు తెలుసు. పాల్గారి ఆఫీస్లో కూడా నేను జాబ్ చేస్తున్న రోజు అప్పటి నుంచి సిస్టమ్ పరిచయం. తర్వాత శ్రీకాంత్ గారు పరిచయం, తర్వాత మరి వారి ఉన్నప్పుడు వారికి వచ్చిన ప్రతి గారు పరిచయం. మరి ఆ శాంతమైన జీవితం కూడా చాలా పూర్తిగా జీవితం అందరికి తెలుసు. అయితే నా తల్లి గురించి ఒక మంచి మాట చెప్పగలను ఏంటంటే, ఆమె అందరి గురించి ఆలోచించింది, తన గురించి ఆలోచించడం లేదని తెలియదు కానీ తను ఇప్పుడు కూడా అందరూ పాల్గొనాలని కోరుకునేది. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఇంటికి వచ్చినప్పుడు చాలా ప్రేమతో ఆదరించి భోజనం పెట్టి కానుకిచ్చి నాకు వస్త్రాలు ఇచ్చి అంటే దేవుజలు అంటే అంత ప్రేమ అందరికి. మరి ఇంతగా ప్రేమ వచ్చిందని తెలియదు కానీ అది దేవుని మహాన్ కృప. కొంతమంది ఉన్నారు కానీ మరి వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు, నాకు ఎవరిని ప్రేమించదు. కానీ ఆమె నిజంగా నా జీవితంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుజీని ప్రేమించే బిడ్డ, ఇంకా దేవుజీని చెప్పే పరిచర్యని ప్రేమించే బిడ్డ. దేవుడి స్తోత్రం. లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు అది ఫిబ్రవరి నెల అనుకున్నాను, ఆమె కొన్ని విషయాలు కూడా నాకు ఇచ్చారు. ఎందుకంటే మీకు పనిచేస్తే లేకపోతే పేదవారికి కూడా నాకు పనిచేస్తే బాబు పరిచర్యలో వాడుకోండి, మందిరానికి మీరు బలంగా ఉండండి అని చెప్పి ఇద్దరి గురించి కూడా చాలా విషయాలు చెప్పి ఆమె ఇద్దరులో వెళ్ళి ఉండి రమ్మేశారు. నాకు డబ్బు రేటు చాలా బాధపడ్డాను. ఇప్పుడు దాకా ఉంచుకున్న బాబు వెళ్ళి చాలా ఖరీదు వచ్చిందని చాలా బాపే అమ్మ ఏం చేస్తుంది వచ్చి కాదు అని దయచేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. అయితే నేను ఎంతగానో ప్రేమించేవాడు శ్రీకాంత్ గారు వారి కుటుంబం కూడా ఎంతగానో ఈ పట్టణానికి వచ్చినప్పుడు అలా మాకు బంధువులుగా వచ్చి మమ్మల్ని ఆదరిస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. వీళ్ళ నిరంతరం మాట చెప్పగలం. కీర్తన గ్రంథము 89 కీర్తన 40 వచ్చినలో
మరణము చూడక బ్రతుకున్నారు ఎవరు? ఈ ప్రశ్న ఈరోజు మీ జీవితాల్లో కూడా వేసుకోండి. మరి చిన్న మాట మీకు చెప్పిన ముగిస్తాను. ఇక్కడ ఎంతో దేవుడు ఉన్నారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక రోజు ఏముంటుందండి? మరణం ఉంటుంది. మరి గత 10 రోజుల క్రితము తల్లిగారు నిద్రించారు, రేపు ఇళ్ళలో దేవుడిని నిద్రిస్తాం. మరణాన్ని చూడకుండా నీ లోకాన్ని దాటి వెళ్ళిపోతానని చెప్పడానికి ఎవరితనం కూడా కాదు. మరణాన్ని జయించిన యేసు ప్రభు వారికి మాత్రమే మరణాన్ని జయించిన హక్కు ఉంది, కానీ మన ఎవరికి లేదు. అయితే పిల్లలారా, ఈరోజు ఒక సత్యం ఏంటంటే మరణం అనేది మనం అందరూ భయపడుతున్నామా అని భయపడకూడదు. బైబిల్ అంటారు రోమాపత్రిక 5:22, మరణం అందరికీ వచ్చు కాదంటారా? నేను మరణించకుండా భూమి మీద ఎలా జీవిస్తున్నానని చెప్పడానికి ఎవరి ధర్మం కూడా కాదు. అందరికీ మరణం వస్తుంది. మరణం అనగా నథింగ్ కానీ దానికి అసలే నిర్వచనం ఏంటంటే శరీరంలో నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోవడమే మరణం. అలాగే మరణం అనేది మనకు ఒక ప్రమోషన్. చెప్పండి, ఈ భూమి నుంచి పరలోకానికి వెళ్ళడానికి ఒక ప్రమోషన్. అది చిన్న ఉద్యోగులు కూడా పెద్ద ఉద్యోగులు కలుగుతారా? వాళ్ళకు సంతోషపడతాను, నాకు ప్రమోషన్ వచ్చిందండి, ప్రార్థన పెట్టడం. ఈరోజు మరి తల్లి గారికి ప్రమోషన్ వచ్చింది, భూమి నుంచి ఎక్కడికి వెళ్ళారండి? పరలోకానికి వెళ్ళారు. దేవుని తీసుకొస్తారు. అలాగే నేను గాంధీ పత్రికలో రాయబడిన మాట గురించి చెప్తాను. శరీరం అనేది అంటే ఒక విత్తనం లాంటిది. శరీరం లాంటిదండి, భూమి దేవుడు మనం విత్తాడు. ఆ విత్తనం చనిపోయిన తర్వాత అది మురిచి ఏం చేస్తుందంటే నిత్యమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోద్ది. అనగా శరీరం ఒక విత్తనం అయితే ఆత్మ ఒక మహావృక్షం. గతకాలంలో మనకి ఎవరికి తెలియదు, బైబిల్ అంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. యుగ యుగంలో కూడా మనం ఎవరితో ఉంటామండి? దేవుడితో ఉంటాము. కనుక మనం ఎప్పుడు కూడా శరీరము చనిపోయింది లేక నిద్రపోయేది లేక ఇదో జరిగింది ఎప్పుడు అనుకోకూడదు. నిన్నంతా గాంధీ వస్తుంటే మీ విశాఖపట్నం సిటీలో ఒక ముఖ్య వ్యక్తి చనిపోయారని నిర్వహించుకు వచ్చింది. ఆయన ఎవరో కాదు, నేను చదువుకున్న కాలేజీ యొక్క మరి డైరెక్టర్ గారి కుమారుడు, శివగారి గారి పిలిచి ఆ మందికి తెలుసు. వారి పెద్ద కుమారుడు జాన్సన్ టైటస్ గారు ఈ రోజు మార్నింగ్ చనిపోయారు. చాలా మంచి వ్యక్తి, చాలా ఇన్స్టిట్యూషన్ గారి అధికారి. మరి అమెరికాలో ఇండియాలో కూడా ఆయన ఓటర్ పొందే జ్యూయల్ సిటిజన్షిప్ గల వ్యక్తి చనిపోయారు. నాకు అనిపించింది మనం కూడా రోజు చనిపోతాం. అయితే చనిపోకముందు మనం ఏం చేయాలి? చనిపోకముందు ఏం చేయాలి? నేను 1-4 మాటలు చెప్పి ముగించేస్తాను, ఎవరు బాధపడద్దు. ఎందుకంటే కాంతి మనం మనకు ఒక ఆశీర్వాదకరంగా మారాలి. ఇసుక ఈరోజు చాలా మంది చనిపోతున్నారండి. ఎందుకు తెలుసా? అది దేవుని శిక్ష, పాపం వల్ల జీవము మరణము. అది మొదలదు. రెండోది ఏంటంటే వారు చేసినటువంటి కొన్ని మరి తెలివి తప్పు పనులని చెప్పాలి. తెలివైన పనులు కాదు. ఇసుక మరి బైబిల్ చెప్తారు, యోహానుడు 3:3 ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. ప్రతి మనిషి కూడా బ్రతుకున్నప్పుడే ఆయన తిరిగి జన్మించాలి. మనకి అర్థమై ఉండదు, రక్షణ పొందాలి, బాప్తిజం పొందాలి. లేదంటే వారికి పరలోక రాజ్యాల అవకాశం ఎంత మాత్రం లేదు. ప్రభు చెప్పారు మనం దాన్ని ఏమీ కూడా సర్దడానికి సరిపోవాలి. నువ్వు పరలోకి వెళ్ళాలంటే ఈ మస్తు బాగుంటుంది, నీటి ద్వారా బాప్తిజం పొంది ప్రభువుని అంగీకరిస్తే తప్ప మనం పరలోకానికి వెళ్ళలేదు. ఇది ఒక సువార్త. ఈరోజు ఇప్పుడు తల్లి గారు ప్రభు నమ్ముకుని రక్షణ పొంది శాప చేసి చనిపోయారు. అది ఎక్కడో తెలుసు. ఈ రోజున ప్రభు రాజ్యం పరదేశంలో ఉన్న విశ్రాంతి పొందుతూ దేవునికి మహిమ కలుగు గాక. రెండోది ఏంటి తెలుసు అండి? అపోస్తలుల గారు 2:41-42 ఉంది, రక్షించబడి మార్మనసు పొందిన ప్రతి వారు కూడా క్రమమైన జీవితం జీవించాలి. చాలా మంది రక్షణ పొందుతారు, మన లోపల ఉంటా ఉంటారు. అర్థమవుతుందండి, రక్షణ పొందేవి అంటే ఎవరు పెట్టవి? దేవుని బిడ్డవు కనుక అక్కడ రాయబడినటువంటి మాట, వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు మృత్యు గురించి ఎందు ప్రార్థన చేయలేదు ఎలా తెగకుండా రాయబడింది. ఎప్పుడు కూడా రక్షించబడినటువంటి ప్రతి బిడ్డ కూడా రక్షణ కాపాడుకుంటూ దేవుళ్ళు ఎదగాలి. ఎదగకపోతే మీరు రక్షణ చెందలారా పోగొట్టుకోవడానికి ఎప్పుడీ పత్రిలో పోరంటాడు. ఎంత గొప్ప రక్షణ మీరు లక్ష్యం చేసి ఎలా ఎలాగో తప్పించుకుంటారు. ఈ రోజున వాక్ విద్యున్న సంగమా స్నేహితులారా, కుటుంబీకులారా, రక్షణ పొందేవి సంతోషించండి. కానీ మీరు రక్షణలో క్రమంగా ఎదుగుతున్నారా లేదో, మీరు దేవునికి క్రమమైనటువంటి బిడ్డలుగా ఉన్నారా లేదో ఆలోచన చేసుకోవాలి. మూడో మాట ఏంటంటే ప్రసంగం 7:1 ఇందాక దేవుని గుర్తు చేశారు, మరి సుగంధ తైలం కంటే మంచి పేరు మీరు. చాలా మందికి డబ్బులు ఉంటాయి, మేనవిద్యలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, గొప్ప స్థితి ఉంటుంది, కానీ దే హావ్ గుడ్ నేమ్, మంచి పేరు ఉన్నదండి. అతను ఏంటంటే బాబా అతని పేరు చెప్పగానే అసహించుకునే వాళ్ళు ఉంటారు.
కానీ ఈ రోజున మరి నీవు నేను కూడా భూమి మీద ఉండగా డబ్బు సంపాదించావా లేదా దేవుడు అడగడు, కానీ ఒక మంచి పేరు సంపాదించు. ఈ బిడ్డ చాలా మంచిదండి, ఈ బిడ్డ చాలా ప్రేమ గల బిడ్డ, ఈ బిడ్డ చాలా మంది ప్రభు దగ్గర నడిపించింది, బిడ్డ చాలా మందికి సాయం చేసింది, బిడ్డ చాలా మంది ఆకలి తీర్చిందని నీవు ఒక మంచి పేరు సంపాదిస్తే అది నీకు ఎంతో మేలు. దేవుడు స్తోత్రం. ఆ పేరుని తల్లి గారు సంపాదించారు, దేవుడికి మహిమ కలుగుతాడు. ఆ తల్లితో నాకు కొన్ని సంవత్సరాల సమానమే, కానీ ఆమెను చూడగానే ఒక ప్రేమ, ఆమెను వస్తే ఎంతో ఆదరణ, ఆమెను వచ్చినే పాప కూడా ఏదో ఒకటి పాప ఆమె ప్రేమను వ్యక్తం చేస్తే ఒక మంచి పేరు. మరి రోజున భయంకరమైన పరిస్థితి, అసలు ఇంట్లో చెప్పడం బయటకు కాదు, రాత్రి ప్రార్థన చేస్తున్నా ప్రభా ఈ తల్లి కొట్టానికి వెళ్ళాలంటే వెళ్ళు, నీకు నేను వచ్చిన మాత్రం ప్రకటించమని దేవుడు చెప్పినప్పుడు మీకు మీరు లేచి బయలుదేరే విషయం బస్సు లేవాడు, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. కానీ ఒక మంచి తల్లి యొక్క స్మారక కుటుంబ పాల్గొడు మాకు దీవెనని చెప్పి ప్రాణానికి తెగించి ఈ మధ్యకి రావడం జరిగింది. చూసారా ఆరాధనలే విధానం మందిలో దీపట, కానీ ఒక మంచి తల్లి కోసం ఇలా త్యాగం చేసి కావడానికి ఏమన్నా సహాయం చేశాడు, మీకు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుతా. భూమి మీద మంచి పేరు సంపాదించాలి, అది ఎప్పటికీ నీ పోదు. పర్లోకంలోనే ఉంటుంది నీ పేరు, భూమి మీద కూడా అది జ్ఞాపకం ఉంటారు. నాలుగో విషయం ఏంటంటే మత్తయి సువార్త 5:8 ఉంది, హృదయ శుద్ధి గల వారు తగిలి వారి దేవుణ్ణి చూస్తారు. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. చాలా మంది జీవిస్తున్నారు, ఇందాక వస్తుంటారు డ్రైవర్ అనుమానం నాతో, ఏంటంటే బాబు జనంలో చనిపోతాను, కారణం భూమి మీద మంచి లేదు, మోసం, అన్యాయం, అక్రమం, మరి భయంకరమైన పాపం భూమి జరుగుతుంది. సరే ఒక అన్నింటితో దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఈ రోజు క్రైస్తవులు మనం కూడా మరి ఎలా జీవిస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. పరిశుద్ధమైన జీవితం అనకుండా అపవిత్రమైన జీవితంలో మనం బయటకొచ్చేయాలి. రక్షించబడిన రోజు నుంచి ఈ రోజు వరకు నీ జీవితం ఎలా ఉందో ఈ యొక్క స్మారక రూపంలో జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే బైబిల్ అంటుంది హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. మొదటి పేద 1:14 రాయబడింది, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరును పరిశుద్ధత లేకపోతే నీకు దేవునికి ఏమాత్రం సంబంధం లేదండి. నీకు ఇంకా లోకంలో ఉన్నావు, నీకు సాతానుతో సంబంధం లేదు కానీ దేవునితో సంబంధం లేదు. పరిశుద్ధమైన జీవితం జీవించాలి, చనిపోకుండా ముందుగా బ్రతుకు కాలంలో కొన్ని దినాలైన ప్రభు కోసం బ్రతకాలండి. పరిశుద్ధత లేకుండా మనం ప్రభుని చూడడానికి కూడా అవకాశము, అసలు పరలోకరాజుకి అవకాశమే మనకి లేదండి. కానీ తల్లి గారి మంచి జీవితం జీవించారని తెలుసు, ఆమె దేవుని రాజ్యంలో ఉన్నారని నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం. చివరి మాట చెప్పిన దేవుని మాటలు ముగించాలని ఆశపడి 5 ఏంటంటే మత్తయి సువార్త 6:20 ఉంది, మరి పరలోకం మంది మీ కొరకు ధనము దాచుకోండి. నాకు ఇష్టమైన మాట దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది భూమి మీద దాచుకున్నారు కదా, వసలం అందరు చెప్పండి. ఒక రోజున ఒక కోటీశ్వరుడు ఒక పేదవాడు మరి డిస్కషన్ చేసుకున్నా చిన్న విశేషం చెప్పాను. ఒక కోటీశ్వరుడు ఒక పేదవాడు, కోటీశ్వరుడికి పేదవాడికి మాట మాట వచ్చి తగద వచ్చిందరికి మాట మాట వచ్చి కోటీశ్వరుడు పేదవాడిని తోలనంటున్నాడు. అరే నీకేముందా ఈ భూమి మీద, అరే నీళ్ళు కూడా లేదు, ఉద్యోగం లేదు, తినడానికి తిరగడానికి సైకిల్ కూడా నీకు లేదు, చూపి తూర్పు పక్కన హాస్పిటల్ అన్ని ఉన్నాయి, ఈ పక్కన పార్క్ బిల్డింగ్లు అన్ని కూడా ఉన్నాయి, ఈ వెనకాల ఉన్నటువంటి ఆ పొలాలన్నీ కూడా ఎవరికి నాయి, ఈ పక్కన ఉన్నటువంటి అన్ని ఉన్నాయి, ఇవన్నీ నాకు ఏమీ లేదు అని ఎలా కోణం చేశాను. చాలా డిగ్రీ చేసి మాట్లాడినప్పుడు ఈ పేదవాడు ఏమి చెప్పలేక చివరికి చాలా బాధతో తల దించుకుని, అయ్యా మంచిదే నాకేమీ లేదండి, మీ తూర్పు నీ ఉన్నాయి, పడమటి ఉన్నాయి, ఉత్తర దక్షిణ అన్నీ ఉన్నాయని చెప్పారు, పైరేమైనా ఉన్నాయా నీకు అడిగాడు. అయినా అన్నీ ఉండదు, ఆకాశం దాటి లేదు లేదండి, నాకు తూర్పుని ఉత్తరాన పడమని ఏమీ లేకపోవచ్చు, కానీ నాకు పైన ఒక గొప్ప పట్టణం ఉంది, దేవుడు ఉన్నాడు, నాకు మహాభాగ్యం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద కనుమూసి దానికి వెళ్ళిపోతాను, నీకు ఉందా అడిగాడట కోటీశ్వరుడికి సొమ్ములు. ఈరోజు మీరే కూడా ప్రశ్న వేసుకోండి, భూమి మీద ఎంతో నీకు ఉంది, పల్లోకంలో కొంత ఉందా, ఆ కొంత నీకు ఎలా వస్తుందంటే ఇదిగో తల్లిగారు ఎలాగైతే దమధర్మ చేశారు, దేవజనునికి పరిచర్యకి తన గృహానికి మందిరానికి ఇచ్చేస్తారు, నీవు కూడా దేవునికి ఏదైనా పూలనుకుంటే చేయగలిగితే అది నీకు పర్లోకోత్తరమే. నమ్మిన వారు దేవిస్తూ చాలా మంది క్రిసిన జీవితం జీవిస్తారు, ముందే తమ కోసమే, తమ పిల్లల కోసమే, తమ లగ్జరీస్ కోసమే ఖర్చు చేసుకుని దేవునికి ఏమాత్రం కూడా
వారు కానుకగాని దశమాలను ఏం చెప్పకుండా ఎక్కడే దాచుకుంటారు అని ఎక్కడే ఉంటుంది. అందుకే బైబిల్లో ప్రభు చెప్పాడు, భూమి మీద ధనాన్ని దాచుకోకండి. ఎక్కడ దాచుకోమన్నాడు? పల్లోకంలో ధనం దాచుకుని. అక్కడ దొంగలాడు చిమిడి దాన్ని తుప్పుపట్టదు, మీ ధనం ఎక్కడో మీ దేవుడు కూడా అక్కడే ఉంటుందని ఆయన చెప్పాడు. కాబట్టి 5 లక్షణాలు మీరు సంపాదించాలి భూమి మీద ప్రతికున్నప్పుడే. మొదటిది కొత్త జన్మ కొనుగోలాలి, రెండోది క్రమమైనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తూ ఆరాధించాలి, మూడోది భూమి మీద మంచి పేరు సంపాదించాలి, నాలుగోదిగా పరిశుద్ధమైన జీవితం జీవించాలి, ఐదోదిగా నీకున్న దానిలో అంత ఇచ్చిన దేవుడు చెప్పలేదు, ఆయన కొవ్వాల్సిన దాన్ని ఇస్తే చాలు. అది ఎక్కడ స్టోరైపోతుంది? పల్లోకంలో మీ దారి పడుతుంది. మరి మీరు ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టినా మీరు ఎక్కడుంటారు తెలుసండి? ప్రభు యొక్క హస్తాల్లో ఉంటారు, ప్రభునికి ఇచ్చినటువంటి బంగారు భవనాలు ఉంటారు, ఎవరెవరు కూడా ఆనందిస్తారు. ఎప్పటి కొరకు మీరు అందరూ పొందాలని మిమ్మల్ని కోరుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇంకా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు శ్రీకాంత్ గారి కుటుంబానికి నా ప్రార్థన నా విన్నపాన్ని తెలియజేసుకుని మాటలు ముగిస్తున్నాం. దేవుడు వీళ్ళందరినీ దీవించినగా. దేవుడికి మహిమ. తర్వాత నా పరిచయం అయ్యి ఈ పిల్లలు
అది సర్వేంటే నాకు చిన్న ఎక్కడ మా పిల్లలు సర్వీస్ స్కూల్ టీచర్ రస్తే ఇంట్లో ఉండేది సుహాస్ గారి దగ్గర అన్నది గడిచింది ఇంకా వివాహం చాలా చిన్న వీళ్ళు దైవని సన్నిధిలో వారు ఉండడం వలన వాళ్ళ తల్లికున్న విశ్వాసాన్ని బట్టి వీళ్ళని దేవుడు అత్యధికంగా దీవించారు చెప్పండి కూడా చాలా కష్టమై ఏదో ఈ సింగల్ బెడ్లో చిన్న ఇల్లు కట్టి తన భర్త మరి కోర్టులో పనిచేసేవాడు దేవుడు మాత్రం చాలా ప్రాముగా దేవుడి కోసం నిలబడి చాలా ఘనకార్యం చేసింది తన ఇంటిని సంఘంగా మార్చింది ఎవరు పాస్టర్ పిల్లల పిల్లలేమంటే ఎవరు నాకు తెలుసా సంగతి పాస్టర్గా ఎలాగా ఆయనే ఎలా బతుకుతాడు మా పిల్లల బతుకుతుంది అంటారు కానీ నిజమైనటువంటి సేవ చేసే పాస్టర్ని దేవుడు ఎక్కడ ఉంచుతాడు తెలుసా పైన ఉంచుతాడు ఈవిల్ ఎవర్ బి హిస్ అండర్ హిస్ హ్యాండ్ ఈవిల్ బి అప్పర్ హ్యాండ్ పైన ఉంటాడు ప్రతిదీ కూడా శ్రీకాంత్ గారు నాతో షేర్ చేస్తారు బ్రదర్ ఆంటీకులు బాగాలేదు మా దగ్గరకు వచ్చారు ఉన్నారు ఈసారి ఉండదంటే నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే నాకు అనిపించింది ఈసారి వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్నప్పుడు బ్రదర్ గురించి కూడా ఆడట్లేదు మరి ఇలాగంటే చెప్తాను మీరు ఎట్టి పరిస్థితులు ఇంట్లో మాత్రం ఉంచొద్దు హాస్పిటల్లో ఉంచండి ఇంకా సడన్గా ఏమన్నా జరిగినప్పుడు మీరు కాయలేదు బ్రదర్ మీరు హాస్పిటల్లోనే ఉంచండి అని చెప్పారు మరి హాస్పిటల్లో ఉంచారు అందరూ ఈ కోవిడ్ పేషెంట్ ఏమో అనుకుని ఇలాగలుగుతున్నాడు కాదు వాడు నార్మల్గా పాపం ప్రశాంతంగా చనిపోయింది వాడు ఎందుకంటే దిస్ అకంప్లిష్డ్ వర్క్ తన పనిని తను పూర్తి చేసింది మనకి యెషయా 57:1-2 అధ్యాయాలు అయితే నీతి మంతులు కీడు చూడకుండా కొనిపోబడతారు ఎందుకంటే భూమి మీద ఇక రానుకాలం ఇలాంటి పరిస్థితులే ఉంటాయి కాబట్టి నీతి మంతులు అయినటువంటి వాళ్ళు అనాథాలలో పైకి వెళ్ళిపోతూ ఉంటారు దే డూ దేర్ బెస్ట్ వాళ్ళు చేయగలిగినంత మేలు చేస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకంతే దానికి మనము వాళ్ళ గురించి దేవుని మనం స్తుతించాలి ఎందుకంటే వాళ్ళ వంతులో వాళ్ళు చేయాల్సినటువంటి దేవుని సేవ చేశారు సహాయం చేశారు దేవుని చూశారు వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదన్నా ఎవరన్నా చేయటంటే తక్కువ నిటారాలు చేయడం అదే ఫోటో దేవాలయం పెట్టాడు ఏంటంటే దేవుని కోసం ఏదైనా చేయాలన్నది గొప్ప వాంఛకం మనం చూసినట్టుగా సమయం 2వ దినం బైబిల్లో చెప్పిన తర్వాత చూడండి అది సమయం చాలా తక్కువ 2 రాజులు 2:22 మరి అదే 2వ దినవృత్తాంతాలు 34:28 కూడా సేమ్ వచనాలు ఉంటాయి హిజ్కియా రాజు గురించి ఆయన ఎలాగ దైవ కార్యాలు చేసి మంచి కార్యాలు చేసి దేవుని సన్నిధిలోకి తీసుకోబడి రాజుల యొక్క సమాధుల్లో చూసారా ఈ కోవిడ్ సీజన్లో చాలా మంది సమాధి కూడా నోచుకోరా నేను నాతో పాటు టీచర్లు దాదాపు 15 మంది చనిపోయారు నాకన్నా చిన్నవాడు చాలా చిన్నవాడు వాళ్ళందరూ కూడా చనిపోయారు తల్లిదండ్రులు కూడా చనిపోయారు ఇద్దరిద్దరు చనిపోయారు ఎంత విచారం అంటే ఈ తల్లి కూడా నాకన్నా కొంత చిన్నది లేదా నేను చిన్నగా కనపడుతున్నాను ఈ తల్లి నాకన్నా చిన్నది కానీ ఈవిడు చేసిన శ్రమను బట్టి ఈవిడ పొందిన గాయాలను బట్టి ఈవిడ అనుభవించిన బాధాకరమైన జీవితాన్ని బట్టి బహుగా దేవుని సన్నిధిలో పాపం ఆవిడ విలపిస్తూ ఎప్పుడు కూడా దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉండే తన బాధను చూసుకునేది కాదు 2014 ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు ఒక పక్క గాలి వర్షం శ్రీకాంత్ గారు అప్పుడు తీసుకొని తిరుగు చెప్పాడు బ్రదర్ మా మీద ఆశ లేదు చనిపోతేమన్నారు ఆ తర్వాత చివరి రూమ్లో పెట్టిన చివరి రూమ్లో పెట్టిన బ్రదర్ ప్రార్థన చేయమంటే నేను చూసానుకున్నాను ఇవి ఎంతకాలంలో సర్వే అవుతుంది అనుకున్నాను ఎంతకాలంలో ఇవి ప్రార్థించిన ప్రభా అని సంవత్సరం ప్రార్థన చేసి ఇంటికెళ్ళి మీరు ప్రార్థించి మర్చిపోయాను వారం నెలకు ముందు లేచి కూర్చుని దేవుడు నన్ను బాగు చేశాడయ్యా అని చెప్పింది ఎంత విశ్వాసం చూడండి ఆవిడకి ఆ తర్వాత 7 సంవత్సరాల చివరి కూడా ఆవిడ ఎప్పుడు వెనక్కి తెప్పించుకోవాలి దేవుని కోసం కష్టపడుతూనే ఉంది దేవుని కోసం పాటుపడుతూనే ఉంది తన గురించి ఎప్పుడు చూసుకోలేదు కానీ ఇతరుల గురించి మనం చూసాం అది గొప్ప జీవితం
అలాంటి ధన్యకరమైన జీవితం జీవించింది కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో సంతోషంగా వెళ్ళిపోయి పసుగా తిప్పండుగా చిన్న ప్రమోషన్ అంతే. ఏదో ఏడుస్తూ చనిపోయిందండి ఇలా అంటే వీల్లేదు. ఆవిడ చేయవలసిన క్రియలను ముగించింది. ఇక్కడ కడు వచ్చింది, అడ్రస్ మారింది. పర్వత రాజ్యంలో శాంతమణి గారు అంటే పలా చూడాలని చెప్పి గొప్ప అడ్రస్ లోకి ఆవిడ ఈ యొక్క సీతంపేటలో దేవుని ఒక దుర్గాన్ని స్థాపించి ఆవిడ దేవుని సన్నిధికి వెళ్ళింది. అనేకులు ఈ దుర్గమును దర్శించి రక్షించుకోవాలన్న మనం ప్రార్థన చేసి మరి ఇంకొక మనం ఆదరిద్దాం. మరి ప్రాస శ్రీకాంత్ గారు, శర్మ గారు, అలాగే మరి పెద్ద తమ్ముడు సురేష్, తర్వాత మన భార్య మరి రమాదేవి, మరి పిల్లలు దివాకర్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ అత్తగారిని ఆదర్శంగా తీసుకుని ఆవిడ యొక్క ప్రార్థన జీవితాన్ని మాత్రమే నేను చెప్పి వాళ్ళు చాలా కోపం రెండో సైడ్ చూస్తే భయం ఎవరికైనా ఎందుకంటే దేవుని బట్టి చెప్తున్నాను ఆ మాట. ఎస్, రోషం కలిగి పనిచేసింది ఆవిడ. ఆ రోషం అందరికీ ఉండాలి. దేవుని బట్టి రోషం మనకు ఉండాలి. రెండో పక్కన దేవుని ప్రేమ కూడా మనం కలిగి ఉండాలి. ఇతరులు దేవుని చూపించగలగాలి. దేవుని యొక్క కనికము దయా హృదయము మనలో వర్తిల్లి మనం కూడా ఆవిడ సేవ చేసి దేవుని బయటపరచాలని ఈ సంఘాన్ని పైకి లేవడానికి మనం మరి సహకరించాల్సిందిగా అందరికీ మనం చేస్తుంది. పాస్టర్ ఉన్నారు, ప్రసన్నం చేస్తున్నారు. ఇంకా ఈ ఉత్పత్తి మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాట దీవించుగాక.
ఇకపోతే దేవుని వాక్యం ఇప్పటి వరకు చాలా మంది చెప్పారు కనుక నాకు చాలా వారు సహాయం చేసినట్టుగా ఉన్నారు. ఎందుకు నేను కొద్ది నిమిషాలు మాత్రం అనేక అంశాలు మాట్లాడకుండా జస్ట్ షార్ట్ సందేశాన్ని మాత్రం క్లుప్తంగా మీకు చెప్పి ముగించడానికి నాకు ఎంతో సహాయం చేశారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగుతున్నాక హల్లెలూయా. అలాగే ఈ అవకాశం కలిగించే ఇచ్చిన దైవ సేవకులు స్థానిక సంఘ కాపరైన శ్రీకాంత్ గారికి ప్రభుత్వ వందనాలు, కుడిచిన మందరికి కూడా ప్రభుత్వ వందనాలు చెప్తూ ఈ కుటుంబానికి నా ప్రగాఢం అన్నాక సందర్భం తెలియజేస్తున్నాను. ఇలా దశలకి రాసిన మొదటి పత్రిక 4:11 నుండి చదువుకున్న ఒకసారి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళకి దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుకున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినాడలా, అదే ప్రకారం యేసు మనం నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటనే వచ్చను. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవనమై నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని ఊరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తుల నుండి మృతులైన వారు మొదట ఆ మీద సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద పరిపబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు కుటుంబ ఆదరణ కొరకు మాత్రమే ఈ మాటను జ్ఞాపకం చేస్తాం. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా దుఃఖపడడానికి వీలు లేదు. ఎందుకని అంటే లోకరీతిగా కూడా ఆలోచించిన తన పనిని తాను సంపూర్తి చేసి ముగించాను. కుటుంబ వ్యవస్థ విషయానికి వచ్చినప్పటికీ ఆమె చేయవలసిన పని అన్ని కూడా ఆమె చేశారు కాబట్టి తన పనిని ముగించారు. ఇక దైవికంగా వచ్చినప్పుడు కూడా దైవభక్తిలో ఆమె కొనసాగారు. అసలు ఎవరి కోసమే నడవాలి అంటే రక్షణ పొందకుండా చనిపోయిన వారి గురించి మనం ఎడవచ్చు. ఏడ్చిన వారికి రక్షణ ఏమాత్రం రాదు. మామూలుగా చెప్తున్నాను మీకు, ఏ విధంగా ఒక వ్యక్తి చనిపోయారు, దేని చేత చనిపోయారు అనేది ముఖ్యమంది కాదు. వినండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు అనారోగ్యంతో చనిపోయినా, ఎక్కడైనా ఏదో ఒక యాక్సిడెంట్ లో, అది వాహన యాక్సిడెంట్ కావచ్చు లేదా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఇంక ఏదో మూలంగా చనిపోయినా అది ఘోరమైన విషయము కానే కాదు. కానీ ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళుతున్న వ్యక్తి తనకు పాప క్షమాపణ పొందుకున్నారా లేదా, 32వ కీర్తనలు అంటాడు, తన అతిక్రమమును పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు చెప్పాలి అందరూ ధన్యుడు లేదా ధన్యురాలు. అంటే ఇప్పుడు ఈ శాంతమణి అనే శాంతమణి అనే అంటే అపాయం అనేది నాకు తెలుసు, ఎందుకంటే బిగినింగ్ నుండి అందుకని చేస్తాను. ఈ శాంతమణి యొక్క ఆమె తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందుకున్నారా, అతిక్రమం నుండి ఆమె విడుదల పొందిందా అంటే దానికి జవాబు అందరూ ఎస్. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె ధన్యు. ఎక్కడ చేరుకున్నారట, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఆమె దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడ్డారు, మహిమలో చేర్చబడ్డ. ఏమండి అడ్రస్ తెలియకపోతే ఒక వ్యక్తి తప్పిపోయిన తర్వాత అడ్రస్ తెలియదు అనుకోండి, మనం తడబడిపోతాం, తలకిందలు అయిపోతాం, ఎక్కడున్నారో తెలియదు, వెంటనే ఫోన్ చేస్తాం ఎక్కడున్నారు, ఇంత టైం అయిపోయింది ఇప్పటి వరకు రాలేదు, తప్పిపోయారట, ఏమైందో, ఎక్కడున్నారో తెలియదు. ఒక్కసారి వాక తెలిసింది అనుకోండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా
రతిగా ఉన్నారు పలానా శ్రమలో ఉన్నారు అని తెలిసిన వెంటనే ధైర్యంగా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే ఆమె ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్పాలి. కనొకటి దావీదు చెప్పినట్లుగా తన కుమారుడి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కానీ తన కుమారుడు బ్రతకలేదు అవి తీసుకెళ్ళాడు. వెంటనే ఆయన లేచాడు ఎవరి సహాయం లేకుండా వెళ్ళి స్నానం చేసుకున్నాడు. సమాధి కార్యక్రమం చూసి స్నానం చేసుకున్న తర్వాత తనంతట తానే వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని నాకు భోజనం పెట్టండి అన్నాడు. తన పని వాళ్ళందరూ కూడా తన క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి అబ్బాయి బ్రతుకున్నప్పుడు బిడ్డ బ్రతుకున్నప్పుడు ఎంతో ఆయన వేదన చెందాడు తల కిందలైపోయారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కుండిపోయారు కానీ ఏంటి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇలాగా తనందరూ తానే సహనం చేసుకున్నారు తనందరూ తానే వచ్చి భోజనం వాడుతున్నారు అని చెప్పిన మాట దావీదు చెప్పిన మాట. ఎందుకంటే ఆ దావీదు ఒక ఆత్మపూరుడైన దైవ సేవకుడు భక్తుడు రాజు ప్రవక్త రచయిత నాయకుడు అని చెప్పిన మాట ఏంటి తెలుసా చనిపోయిన వ్యక్తి మన దగ్గరికి రానే మనమే అక్కడికి అన్నప్పుడు మనం ఎందుకు మనం చూపించాలి ఇది దావీదు చెప్పిన మాట. కానీ యేసు ప్రభు మనం చెప్పిన మాట ఏంటి తెలుసా యోహాను సువార్త 11:25 వచనంలో మాట్లాడుతూ పునరుత్థానమును జీవమును లేని నా యొక్క విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. తన యొక్క విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన సరే తిరిగి బ్రతుకుతారని యొక్క నిరీక్షణ యేసు ప్రభు తెలియజేశాడు. ఎందుకు తెలుసా మనం నమ్మవలసిందే తప్పకుండా 100%, 200%, 1000% మనం నమ్మాలి. ఎందుకు తెలుసా యేసు క్రీస్తు వారు తాను మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి చెప్పాలి లేచాడు దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. తిరిగి లేచిన వ్యక్తి ఏమంటాడంటే తనంతరం తానే తిరిగి లేచిన వ్యక్తి ఏమంటాడంటే నాయందు విశ్వసించిన వాడు చనిపోయిన సరే తిరిగి లేస్తాను నేను లేపుతాను అన్న అదే విషయాన్ని పౌలు మాట్లాడుతూ మనందరూ తిరిగి లేస్తారు కాబట్టి ఇప్పటికి జరిగిన విషయం అండి తన ఆత్మ దేవుని సన్నిధిలో చేర్చబడి దేవుని సముఖంలో ఉన్నారు చెప్పాలంటే నిత్య సంతోషము నిత్య ఆనందము ఓకే ఆ ఆకలి దాహము లేని ఆ రాజ్యములో వ్యాధి బాధలు లేని రాజ్యములో సూర్యుడు చంద్రుడు అక్కలు లేని రాజ్యములో చింతలు కష్టాలు లేని రాజ్యములో ఆమె ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఏం జరుగుతుందని చెప్పనా ప్రభు ముఖమును ఆమె చూస్తూ ఏమని మనం మనం ఒకరినొకరు ఒకరు చూసుకుంటాం. కానీ ఆమెకి కలిగిన ఉన్నతమైన భాగ్యం ఏంటంటే ఇక నుండి దివారాత్రము ప్రభు ముఖం మాత్రం చూస్తూ దేవదూతలతో కలిసి ప్రభువును ఆరాధిస్తున్న గొప్ప భాగ్యం దేవుని స్తోత్రం కలిగి ఈ విషయాలు వింటున్నప్పుడు అంత మాత్రం కాదు ఇంకా ప్రభు మనకిచ్చిన నిరీక్షణ ఏంటంటే ఒక దినం రాబోతుంది ప్రభు ప్రధానంద శబ్దముతో గౌరవధ్వనిత్వాన్ని తిరిగి ఆయన పరిశుద్ధుల పరివారముతో దిగి వచ్చినప్పుడు సమాధులు తిరగబడతాయి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు లేచిన తర్వాత వారి మధ్య ఆకాశమునకు ఎంత పడతారు సజీవులను మనము రెప్పపాటున మార్పు చెంది దైవదలు ఇంతకుముందు జ్ఞాపకం చేసినట్టుగా దైవ వాక్యానికి దైవ చింతనకు అనుకూలంగా దైవభక్తి కలిగి జీవించినప్పుడు మనం కూడా ఏమవుతాం రెప్పపాటున మార్పు చెంది మధ్యాకాశమునకు ఎంత పడదు. తర్వాత ఏం జరుగుతుందట కాగా మనము సదా కాలము ఆయనతో ప్రభుతో కూడా ఉండము. హల్లెలూయా. జరిగే విషయం ఏంటంటే మనమందరూ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనమందరూ మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళందరి మన ప్రియులందరినీ కూడా మనం కలుసుకోగలము. అదే చెప్పలేదు కలుసుకుంటాం. నరకంలో ఒకరిని చాలా సందర్భాల్లో నేను చెప్తూనే ఉంటాను ఎక్కడికెళ్ళేమని చెప్తాను నరకంలో ఒకరితో ఒకరు పలకరించుకోవడానికి అవకాశమే ఎందుకంటే ఎవరి మట్టుకు వారి యాతన అనుభవిస్తుంటారు అక్కడ అగ్ని ఆరదు
వారు వరదనాలు వేస్తే ఎవరు బాధలో వాళ్ళు ఉంటే ఇంకా పక్కన వాడికి ఎలా ఉన్నావు అని అడగడానికి అవకాశం ఎక్కడ ఉంది. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక మనము మన ప్రియులందరినీ కూడా కలుసుకుంటాం. ఒక దేవ రాబోతుంది, ఎవరిని కలుసుకుంటాం? సరేలా చెప్పాలి, ఎవరిని కలుసుకుంటాం? శాంతం అని కాదు మనం కలుసుకుంటాం. ఇప్పుడే పాత్రలు చాలా బాధపడిపోయారు. నాకు బాధ అనిపించినా నా ముందే కొద్దిగా స్ట్రాంగ్ అయింది. కొన్ని స్థలాల్లో కరిగిపోతాను, కొద్దిగా తట్టుకోలేదు కొన్ని, బట్ కొన్ని దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది గమనించండి, మన వందరూ కూడా తప్పకుండా మనం మనకు అత్యంత దుర్యోగం ఉన్నా ఎంతగానో ప్రార్థనలో సహకరించిన దైవ కార్యాలలో దైవంలో గౌరవించిన కలిసారి దేవుని స్తోత్రం హల్లెలూయా అని చెప్పేసి మాయగా చెప్పి వినకూడదు కాదు. చెప్పిన నాలుగు జాగ్రత్తలు వినండి. కాగా మనము సదా కాలము ప్రభుతో కూడా అంటే దేవుని కూడా ప్రభుత్వం కూడా మాత్రం కాదు మన ప్రియులందరితో కూడా కలిసి మన సదాకాలం ఉంటాం. ఇక మరణమే ఉండదు. ఇక ఆత్మలకు వెళ్ళాల్సిన పదే లేదు. హల్లెలూయా. ఏం చేయాలి, ఎవరికి తీసుకురావాలి, ఎవరిని అడగాలి, ఎటువంటి ఏం చేయాలి, మనం అసలు దేని గురించి కంగారు పడాల్సిన పనే లేకుండా ప్రభు రాజ్యానికి వెళ్ళి మన ప్రభుత్వం కూడా సదకాలం అంటే మన ప్రియులందరితో కూడా మనం కలుసుకున్నాం. ఇది అద్భుతమైన సువార్త అందుకంటాడు. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోవాలి. కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాలి ఒక విషయం, మనం ఒక దినాన ఈ నిరీక్షణ లేదా ఏడిస్తుందని కాకుండా, కానీ నిరీక్షణ ఉందా ఏడవచ్చిన అందుక దుఃఖపడవలసిన పనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సంతోషం కదా, ముగిస్తాను అంటే సంతోషం లేదా? బయటికి చెప్పడం అన్నాను కానీ లోపల పాత్ర అవలేదండి. ఓకే, ఒక ఫ్యామిలీలో ఒక చిన్న అబ్బాయి ఒక తల్లి ఉంటుంది. కొన్ని అనారోగ్య కారణాలు బట్టి సున్నా పరిచయం ప్రభు రాజ్యం తల్లి భక్తితో రాదు, ప్రార్థనతో రాదు, దేవునికి ఇష్టం అందుకు దేవుని దగ్గర ప్రార్థన చేసిన గట్టిగా చెప్పారు ప్రకాశ్గా ఆస్తి గారి దగ్గరికి వెళ్ళి మీరు తప్పకుండా ఈ పని చేయాలని, మీరు చేయకపోతే ఎవరు చేస్తారని గట్టిగా అడిగినట్టుగా ఈమె దేవుని దగ్గరికి వెళ్ళి గట్టిగా అడుగుతుంది. ప్రభా మాకు ఎవరు లేదు, ఒకే ఒక్క కుమారుడు ఉండేవాడు, ఆ ఒక్క కుమారుడు కూడా తీసుకెళ్ళిపోయాడు. సరే నేను నీకు ఏం అనలేదు, కానీ నాకు ఒకసారి నువ్వు ఆ నా కుమారుడిని చూపించాను, ఇది జరగదు, తప్పకుండా నువ్వు చూపించాలని ఎలాగైనా సరే నన్ను అతను కలుసుకున్నట్టుగా చేయి ప్రభు అని ప్రార్థన చేసింది. గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు కూడా కరిగిపోయి సరలేదు నా ఒకసారి చూడు అని దేవుడు ఆ ప్రాదేశంలోనికి తీసుకెళ్ళి ఆ బిడ్డను చూపించాడు. ఆ నెల్లకు నిలబడి ఉంది కుమారుడు అక్కడ తోటలో పనిచేస్తున్నాడు, ఏదో పని తిరిగి అప్పగించాడు. కదా చేస్తున్న పని ఏంటి తెలుసా, తొట్టిలో ఉన్న నీళ్లు వచ్చేది భూమి చెట్లకు నీళ్లు పోస్తున్నారు. ఇది అని చేస్తున్నాను అమ్మగారిని నిలబడ్డారు. అమ్మ చాలా కాలం తర్వాత కనపడిందన్న వెంటనే పిల్లలు ఏం చేస్తారు, రియాక్షన్ ఎలా ఉంటుంది, స్పందన ఎలా ఉంటుంది, పరిగెత్తుకుని వెళ్తారు కదా, వెళ్ళి గౌరవించుకుంటారు కదా, అమ్మ బాగున్నావు అని అడుగుతారు కదా. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అలా జరగడం, వెళ్ళి 15 నిమిషాలు నిలబడ్డాడు, నో స్పందన, అబ్బాయి ఏ పోలీస్ స్పందన లేదు, తన పని తను చేసుకుంటూ అరగంట అయింది అసలు చూడటం లేదు తల్లి వైపు, తన పని తను చేస్తున్నాడు, గంట అయింది తన పని తను చేసుకుంటున్నాడు. కొంత సమయం అయిన తర్వాత తల్లి ఊపిక పట్టుకోలేక వాడు కుమార్ని పిలిచి, అరే బాబు నీకోసం నేను యేసు ప్రభువు దగ్గర కొట్లాడి పోరాడి ఎలాగైనా చూడాలని నిలబడి నంట రెండు
గంటలు అవుతుంది కానీ ఏంటి అసలు నీ పరిస్థితి, నా దగ్గరకు వచ్చి మాట్లాడటం లేదు, నా దగ్గరికి రావటం లేదు, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అబ్బాయి చూశాడా చూడలేదా అమ్మాలంటే చూశాడు, మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అంటే అప్పుడు అబ్బాయి చెప్పిన మాట జాగ్రత్తగా అందరూ విన్నారు, దుఃఖించుచున్న వారి గురించి మాత్రమే మాట చెప్తున్నాను, ఇది నేను కథ చెప్పటం లేదు, గొప్పదైనా సాగు సుందర సింగ్ గారికి దేవుడు అనిపించిన దర్శనంలో ఉంది మాట్లాడు, కావాలంటే నేను పుస్తకాలతో చదువుకుంటే చివరికి అబ్బాయి చెప్పేది ఏంటంటే, అమ్మా నేను కానీ నీ వైపు చూస్తూ నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేసి ఈ లోపల ఈ తొట్టి నీళ్లతో నిండిపోతుంది. దేవుడు నాకు ఏమని చెప్పాడంటే, ఆ తొట్టిలో ఉన్న నీరు అయిపోయే వరకు నువ్వు చేరుతూ ఉండాలి, నీరు పోస్తూ ఉండాలి, చేరుతూ ఉండాలి, నీరు పోస్తూ ఉండాలి. కనుక నీకోసం నేను వచ్చి మాట్లాడాలనుకో, ఇది తిరిగి నిండిపోతుంది, అప్పుడు నాకు పనిలో భారం నిండిపోతుంది, అందుకే రాలేదు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యాల సందర్శనంగా నా దేశంలో ఆనందంగా ఉండాలని చెప్పారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పని అసలు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు, దాని అంతటి కారణం నువ్వే అమ్మా, ఈ తొట్టి నీళ్లతో నిండిపోవడానికి కారణం అందరు చెప్పాలి నువ్వే అమ్మా. నేనా నేనేం చేశావా, నువ్వేం చేసావా, రోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ భూలోకంలో నీవు చెప్పండి కన్నీరు కలుస్తూ ఏడుస్తున్నావు, ఆ కన్నీళ్ళే ఇప్పుడు తొట్టి నింపుతాడు. అప్పుడు దేవుడు రాకేమన్నాడు, ఆ తొట్టి మీ అమ్మ మీకు కాబట్టి నీవేసేది చెప్పమన్నాడు. ఇది నా పరిస్థితి, పరలోకమైతే వచ్చాను కానీ పరదేశమైతే వచ్చాను కానీ ఇక్కడ మాత్రం నాకు ఏమి లేదు, విశ్రాంతి లేదు. ఎవరన్నా తల్లి కాచిన కన్నీరు అర్థమవుతుందా, ఇది ప్రభు ఒక అద్భుతమైన దైవంతో సన్నిహితంలో ఉన్న దైవంలో భక్తునికి ఇచ్చిన దర్శనం ఇది. కలిపే మధ్యాహ్న సమయంలో మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఇది జరిగిందో తల్లి గారికి అర్థమైంది, అయ్యో నా కుమారుడు పరదేశంలో ఆనందంగా ఉన్నాడు, నేను నా కుమారుడు నా దగ్గర లేడని బాధతో నేను ఏడుస్తున్నాను కానీ ఇంక ఏ విధంగా కాదు కదా అంటూ ఆమె తెలియదా ఎప్పుడైతే కుమారుడు చెప్పాడు ఆ మాటను బట్టి అక్కడికి అక్కడ ఏమన్నా నాన్న ఇక నీ కోసం ఈ మాత్రం చెప్పాలను ఇక నేను కోసం నీవు ప్రదేశంలో ఉన్నావు, దేవుడితో ఉన్నావు, దేవదూతలతో ఉన్నావు, ఏసే భక్తులు చేస్తున్నావు, అదే నాకు చాలు, ఇక నేను ఎడవనే కాబట్టి ఈ గమనించాలి. దుఃఖిస్తే వచ్చే లాభం మనకు ఏమీ లేదా చింతించిన మనకు కలిసి వచ్చింది ఏమి లేదు. అందుకే చింత యావత్తో ప్రభు పాదశం పోతుంది, ప్రభు మీద నమ్మిక ఉంచి నిరీక్షణ కలవాలి ధైర్యంతో విశ్వాసంతో. ఒక దినాన్న మనం కలుసుకుంటాం, ఒక దినాన్న మనం వాడి ముఖాన్ని చూస్తాం, ఒక దినాన్న మనం కలిసి మాట్లాడుకుంటాం. దేవుడి మీ సోదరం అని ఇంగ్లీష్లో ఒక పాట ఉంది చెప్పండి, అసలు ఇంగ్లీష్లో పాడతాం తెలుగులో పాడుతుంది, మనము విజయం శాంతమణి గారిని అలాగే మన కుటుంబాన్ని
ప్రేమించి మీరందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సమయంలో చాలామంది ఎంత ఎలాంటి వారైనా సరే తూగిపోయే సమయం, తూగిపోయే సమయం అంటే నేను అసలే పరీక్షలు మాస్టర్, టెస్టింగ్ మాస్టర్, టెస్టింగ్ మాస్టర్ అంటే మా మందులు అవకాశం ఇచ్చి టెస్ట్ చేస్తాను అనమాట. కొన్ని స్వల్ప కొంత దొరికితే ఒకరు మా ముందు దొరకరు అది తెలుసుకోరు. సరే ఏది లేనప్పటికీ కూడా చాలామంది మరి వచ్చారు, దానికి వందనాలు. మీ అందరికీ కూడా కింద మేము లంచ్ ఏర్పాటు చేశాం, మీరు అందరూ కూడా తప్పకుండా తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. అందరికి లేచినటువంటి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం.